చేరిన మంచి మనసున్న స్నేహితులందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో ఎక్కడన్నా కానీ ఒక చోట చేరారంటే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నేను 15 ఏళ్ళు సినిమాలో ఉన్న చెప్తాను, హెల్ప్ వాట్స్ ఆర్ ద సేమ్ వెదర్ టాక్ టుగెదర్ అని, ఏ జాతి పక్షులు ఆ జాతికే వస్తాయంట. సో ఇక్కడ చేరడంతో ఒకే జాతి కేంద్రం అనుకుంటున్నాను, డోంట్ థింక్ అదర్వైజ్, అంటే ఏ జాతిలో అయినా కానీ. అలాంటిది ఏంటంటే సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఒక నిమిషం నేను చేసే ఈ కార్యక్రమాలు హెల్పింగ్ ఇన్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది నేను ఇప్పుడు ఎంతోమంది పేదలను ఆదుకున్నాను చేసిన అది లోకానికి అంతా తెలుసు. దానికి ముందే ఏంటంటే నేను 15 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఉన్నాను. మా అంకులు ప్రొడ్యూసర్ డైరెక్టర్ లక్ష్మీకుమారెడ్డి గారు అని చెప్పి బాగుపడాలంటే సబ్జెక్ట్ అది, దాంట్లో అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళు హీరోగా ఉండేవాళ్ళు. ఆయన ఫస్ట్ 1965లో అమెరికా పోయేటప్పుడు ఇంగ్లీష్ నేర్పించింది మా అంకులు. కానీ ఒక అది అదృష్టమనే భావిస్తున్నాను గొప్పగా మా అంకుల్కి, ఆయన సినీ ఫీల్డ్లో సిగరెట్ కొడతాడు. అలాంటి వ్యక్తి రాణించలేడు. అలాగే పిక్చర్ సగంలో ఆగిపోయింది. ఆయన చేసిన ఇంకో తప్పు కూడా ఏంటంటే, బోత్ తమిళ్ అండ్ తెలుగు 2% స్టార్ట్ చేసాడు, చేస్తే ఒక ఫైనాన్షియల్ ఇవ్వాల్సిన అర్థం మోసం చేశాడు. దాంతో ఇది నాకు హర్ట్ అయిపోయి మానేశాడు. నేను 5 ఇయర్స్ అక్కడ ప్రొడక్షన్లో ఉన్నాను. ఎందుకంటే నాకు కెమెరా అంటే ఇష్టం. మాకు గ్రేట్ కెమెరామెన్ పిఎల్ రాయ్ గారు ఉండేవాడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేద్దామని వెళ్ళాను. అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏదో వచ్చేసాను, ప్రొడక్షన్లో వచ్చేసాను, ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ అని తిరిగేసాను, అది వేరే అనుకోండి. అట్లా ఏంటంటే ఈ సినిమా ప్రొడక్ట్ ఇది అనేది ఏంటంటే ప్రజల మీద ఎక్కువ ఫోకస్ చేసే ఒక మంచి వెపన్. సో దాంట్లో ఇప్పుడు నాకు చెప్పినట్టు అంకురం అనే సినిమా అఫ్కోర్స్ నేను చూడలేదు, కానీ కొట్టెడ్ గారు చెప్పినట్టు అది ఈసారి చూస్తాను ఇప్పుడు. కానీ అలాంటిది ఏంటంటే మంచి మోరల్స్తో కానీ చేస్తే కనీసం 1000 మంది సినిమాలు చూస్తే కనీసం 10 మంది మార్చాలి. 1000 మంది ఎప్పుడు మారరు, కానీ 10 మంది మారితే మనం అటెంప్ట్ సక్సెస్ అయినట్టు థ్యాంక్ చేస్తాం అన్నమాట. అలాంటి సినిమా ప్రభావం ఎక్కువగా ఈ రోజుల్లో ఉంది కాబట్టి దయచేసి ఉమాకేశ్వరరావు గారు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అంకురం అనే సినిమా ఎక్సలెంట్ అని విన్నాను కూడా నేను, అలాంటి సినిమా మళ్ళీ ఒకటి తీస్తే నా జీవితంలో మళ్ళీ చూడాలనుంది సార్. దయచేసి మీరు అంటున్నది మళ్ళీ ఒకటి ట్రై చేయండి. ఇంకా మోరల్స్ ఎంత, ఇప్పుడు మీరు అది తీసిన దానికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది సొసైటీ. సో దీంట్లో కూడా అవుట్ పిల్లల్ని ముందు ఎట్లా నాశనం అయిపోతున్నారు, వాళ్ళని అవుట్ ప్రొటెక్ట్ అనేది అది మనకి చాలా అవసరం ఈ రోజుల్లో. కానీ మనం చెప్పడం అనేది మన ధర్మం, వినటం అనేది వాళ్ళ తర్వాత వాళ్ళ పేరు మనం ఏం చేయలేము దానికి. సో నేను ఇంకా ఎక్కువగా మాట్లాడితే కూడా మీకు బాగుండాలనుకుంటాను. సో ఈ అవకాశం ఇచ్చిన మంచి పని ఇంకొకటి అసలు మెయిన్ చెప్పాలనుకుంటున్నాను, పేరుకి సండే మార్కెట్ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు వారానికి 7 రోజులు ఉంటున్నారు. సో ఆ సండే మార్కెట్ అనే దానికి ఫేమస్, దానికి వెనక 6 రోజులు ఉంటున్నాయి కాబట్టి ప్రతిరోజు మనం పోయి అక్కడ హ్యాపీగా పర్చేజ్ చేసుకొని వాళ్ళకి బాగా మనకి ఎంకరేజ్మెంట్ చేసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.